మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడటం ఇది ప్రజలు ఆలోచించుకుంటారు. నేను చెప్పినయి మీరు చెప్పినయి ఇద్దరం చెప్తాం. రాజకీయ పార్టీలుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన వాదన మనం వినిపిస్తాం, మన మాటలు మనం చెప్తాం. కానీ విజ్ఞప్తి కలిగినటువంటి ప్రజలందరినీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా. ఇది కాకుండా బ్రిడ్జిలు అనుకున్నాము, మూడు నాలుగు బ్రిడ్జిలు కట్టేసి ఆ కట్టేసినటువంటి బ్రిడ్జిలు ఎప్పుడో కట్టినటువంటి బ్రిడ్జిలు స్లాబ్లు కూడా వేయలేదు. అయ్యి ఆయన ఇటువంటి ఆటల్లో ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఆపేసింది అయ్యి ఆపేసింది ఇయ్యి ఆపేసింది అని చెప్తున్నారు. మరి గత 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు ఆ బ్రిడ్జిల గురించి? ఈ రోజునన్న ఈ 5 సంవత్సరాల్లో అట్ల గురించి ప్రయత్నం చేశారా? అట్లని పూర్తి చేయాలి కదా. మరి అట్లని పూర్తి చేయాలి కదంటే మెండపేట వంతెన బ్రిడ్జికి కృష్ణార్జున చౌదరి గారు శంకుస్థాపన చేశారు, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అది మా టైంలో మేమే పూర్తి చేసామనేటువంటి చెప్తారు ఆయన. ఇప్పుడు అనేక పథకాలకి టౌన్లో చూశాను, టౌన్లోనే కాదు నియోజకవర్గం అన్ని చోట్ల చూశాను. చాలా చోట్ల శిలాపలకాలు రాళ్ళు పెట్టేసి పేర్లు వేసారు. ఈ మున్సిపాలిటీలో చూసాం ఒక కమ్యూనిటీ హాల్ మొన్న ప్రారంభోత్సవం పాపం బోస్ గారిని ఇన్ని కూడా తీసుకెళ్ళి ఓపెన్ చేయించి రాయాలా. అదే బోస్ గారు వెళ్ళారట, అంత అవసరం ఉంది పూర్తి చేసిన తర్వాత ఓపెన్ చేయొచ్చు కదా. అవి ఎప్పుడు కట్టారు, ఎందుకు పూర్తి చేయలేకపోయారు మీరు? ఈ టౌన్ పూర్తి చేయకుండా ఓపెనింగ్ ప్రారంభోత్సవాలు ఏమంత అర్జెంటే వచ్చింది? మున్సిపాలిటీకి చాలా నిధులు ఉన్నాయి, లేకపోతే మున్సిపాలిటీ నుంచి ఈ చేస్తాం అవి చేస్తాం అని చెప్తున్నారట. అవి స్థానిక సంస్థలో వాటిని పనులు అవి చేస్తుంటాయి. ఏదైనప్పటికీ ప్రభుత్వ సహకారం పని జరగకపోతే ప్రభుత్వం అణచివేత ద్వారంతో ప్రయత్నం చేస్తుంది. మా దగ్గర అధికారం లేదు కాబట్టి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాకు సహకరించట్లేదని చెప్తారు. ప్రభుత్వం అధికారం లేదనేటువంటిది ఒకవైపు చెప్తూ మీరు ఎవరన్నా మీ దగ్గరికి ఏదైనా పని గురించి వస్తే, అంటే చాలామంది చాలా చోట్ల తిరిగినప్పుడు మేము జోగేశ్వరరావు దగ్గరికి వెళ్ళామండి, మరి అధికారం లేదు కదమ్మా మా దగ్గర, అప్పుడు అధికారం లేనప్పుడు మేమేం చేయగలుగుతాం అని చెప్తున్నారట. ఆయన నిజమే చెప్పారు, ఆయన దగ్గర అధికారం లేదు. ఇప్పుడు ఈ చెప్పి అన్నాటికి అధికారం లేకుండా పనులు చేసేసరికి ప్రభుత్వ సహకారం లేకుండా అయిపోయేటువంటి పనులు అవన్నీ. తప్పనిసరిగా ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించాలి. ఏదైతే ఆయన చెప్పినటువంటి పదాన్నే నేను కూడా మాట్లాడుతున్నాను. అధికారం లేదు అనేటువంటిది మీరు చెప్తున్నారు కాబట్టి శాసనసభ్యుడిగా ఉన్నారు, మీకు చేయవలసినటువంటి బాధ్యత ఉందని ఎవరిని అడిగితే అధికారం లేదని చెప్తున్నారు. అధికారం లేనటువంటిప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అధికార పార్టీ ద్వారా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. మీకు ఒకటి మాత్రం ఎవరో భయపడొద్దు అనేటువంటిది చెప్తున్నారట. అంటే ఏంటి అంటే మీ అలవాట్లేమో, ఏది భయపెట్టడం? అధికార పార్టీలో ఉంటే భయపెట్టడం అనేటువంటిది, ఓటు వేయటానికి ఎవరో భయపెడితే ఓటేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరికి ఓటు వేయాలనేటువంటిది వాళ్ళకి తెలుసు. ఎవరో భయపడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళ ఇష్టం మేరకు ఏ ప్రభుత్వం ద్వారా అయితే పేదవాడికి ఫలాలు అందుతున్నాయో, ఏ ప్రభుత్వం ద్వారా అయితే అమ్మఒడి అందుతుందో, ఏ ప్రభుత్వం ద్వారా అయితే ఇంత పెద్ద ఎత్తున ఇల్లు కట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఏ ప్రభుత్వం ద్వారా అయితే మరి చేయూత కింద 18,750 రూపాయలు వస్తున్నాయో ఆసరా కింద, మరి ఏ ప్రభుత్వం ద్వారా అయితే మరి పిల్లలు కాన్వెంట్లు కూడా మానేసి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందో, ఇవన్నీ చూసినటువంటి ప్రజలు పొద్దుట 6 గంటలకు 5:30 గంటలకి తలుపు కొట్టి ఇంటికి వచ్చి పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని గుర్తిస్తారు ప్రజలు. ఇదివరకు భయపెట్టేవారు. ఎలా భయపెట్టేవారంటే జన్మభూమి కమిటీ ద్వారా గ్రామ వార్డుల్లో జన్మభూమి కమిటీలు వేసి జన్మభూమి కమిటీ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉండి, ఈవేళ జన్మభూమి కమిటీ తిరిగి చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. నేరుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి వెళ్ళి
ఇంటికి వెళ్ళి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్న కాక మొన్న క్యాబినెట్ డిసిషన్ ఒకటి తీసుకున్నారు, చాలా అరిషించదగ్గటువంటి డిసిషన్. కాపులకి కాపు నేస్తం కింద డబ్బులు ఇస్తున్నాం, వేరే ఇతర ఈబీసీలో ఉన్నటువంటి ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి అగ్రకులాలు ఉన్నారో, ఈ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా మేలు జరగాలి అనేటువంటిది రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లోని కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పిన 45,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ప్రతి వాళ్ళకి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం ఇవ్వాలనేటువంటిది నిర్ణయించారు. దాంట్లో బ్రాహ్మిన్స్, వైశ్యాస్, క్షత్రియస్, కమ్మ, రెడ్డి, ఓసీలుగా ఉన్నటువంటి అగ్రకొన్నాలో ఉన్నటువంటి ఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ ఈ పథకం, దాంట్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇవన్నీ ఆలోచించి భయపడకుండా ఓటేయండి అనేటువంటిది నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. భయపడొద్దు 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 అని చెప్తున్నారు, మేము కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ. మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, మీ తలుపు కొట్టి పనిచేసేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, మీ గుమ్మాలోకి వచ్చి పనిచేసేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు అందివ్వాలి. మీ యొక్క సంక్షేమ అభివృద్ధి అనేటువంటిది మీ చేతుల్లో ఉందనేటువంటిది కూడా ఒకసారి మీరు విజ్ఞప్తితోటి ఆలోచించాలనేటువంటిది ఈ మెండపేటలో ఉన్నటువంటి ప్రముఖులకి అందరికీ కూడా. ఈ పురపాలక సంఘ ఎన్నికలు అనేటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు, దీంట్లో తప్పకుండా విజ్ఞతతో ఆలోచించి ఓటేయవలసిందిగా అందరికీ వినయపూర్వకంగా మనం చెప్తున్నాం. మభ్య పెట్టేటువంటి విధంగా మాట్లాడటం ఇది ప్రజలు ఆలోచించుకుంటారు. నేను చెప్పినవి, మీరు చెప్పినవి, ఇద్దరం చెప్తాం. రాజకీయ పార్టీలుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన వాదన మనం వినిపిస్తాం, మన మాటలు మనం చెప్తాం. కానీ విజ్ఞత కలిగినటువంటి ప్రజలందరినీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా. ఇది కాకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.